వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో చెరువుల పండుగ సందర్భంగా వేశ్య కాంతర చెరువు అభివృద్ధి పనులకు ఎంపీ బండి పార్థసారథిరెడ్డి మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య గంగమ్మ పూజ చేశారు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ సుమారు 4 కోట్ల రూపాయలతో వేశ్య కాంతర చెరువు ఎన్టీఆర్ వరద కాలువ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం శుభపరిణామమని, ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ పట్టణాలను సుందరీకరణ చేయడంలో భాగంగా సత్తుపల్లి పట్టణంలోన వేశ్య కాంతర చెరువు ఎన్టీఆర్ వరద కాలువ అభివృద్ధి చేసి కాలువను టూరిజం హబ్ గా మారుస్తామని, అలాగే సత్తుపల్లి పట్టణంలో సుమారు 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని, ఈ నెలాఖరులో పరిశ్రమలు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిగించి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమ వాసు, జెడ్పీటీసీ కూసంపూడి రామారావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, సత్తుపల్లి కౌన్సిలర్ చాంద్ పాషా రైతులు పాల్గొన్నారు. काम सोम सिना हिरण्य प्राकार महाता जुलम देम द्रुपता दर्पयम देम पद्मे सदा पद्म रामिदाम हो बहुयेस्यम चंद्राम रवासम इस लक्ष्मण दिन तिम लोके देवस्तुनारान आम पद्मिनिम हिम चरणम महाप्रभाते अलक्ष्मण दिन तिम लोके देवस्तुनारान आम पद्मिनिम हिम चरणम महाप्रभाते अलक्ष्मीर में नस्तान रुलेम आज हित्य वरणे तब सोधिहा दो वनस्पति स्तवरु कोदविन्वहम तास्मलानि तब सानुदंतु मायंदर हायच्च वाहे अलक्ष्मीम అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లిలో ఉన్న ఈ యొక్క ఎన్టీఆర్ వరద కాలువ, దీని పేరు అప్పుడు నామకరణం అదే ఉంది, గవర్నమెంట్ జీవో ఆ యొక్క పేరు లేదు, ఇవాళ ఎన్టీఆర్ వరద కాలువ పేరుగా నామకరణాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించి 4 కోట్ల రూపాయలతో ఈ యొక్క టూరిజం స్పాట్గా ఈ చెరువుని తయారు చేయబోతున్నాం. రేపు కేటీఆర్ గారు వచ్చినాక అధికారికంగా శంకుస్థాపన అనేది, కానీ ఇలా మంచి రోజు కాబట్టి, చెరువుల పండుగ కాబట్టి లాంఛనంగా గంగమ్మకు పూజ చేసి ఆ పనులు ప్రారంభించే ప్రక్రియ స్టార్ట్ చేశాం. ఈ నెలాఖరికి కేటీఆర్ గారు సత్తుపల్లి మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను కొన్ని ఆల్రెడీ పూర్తయినాయి, కొన్నిటికి శంకుస్థాపన, కొన్ని ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమం కూడా ఉంది. ఈరోజు సత్తుపల్లి పట్టణానికి ఒక తలమానికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్, కేటీఆర్ గారి విజను పట్టణాలని ఒక అభివృద్ధి చెందిన పట్టణాలుగా తయారు చేయాలని చెప్పి, పట్టణాల్లో ఒక మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక విజన్తో పట్టణాల డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు సత్తుపల్లిలో ఇప్పటికే నూతన మున్సిపాలిటీ, 100 అడుగుల జాతీయ జెండా, జాతీయ చిహ్నం, విజన్ నాజ్ మార్కెట్, అర్బన్ పార్క్ ఉంది. ఈ యొక్క ఈ టూరిజం స్పాట్గా ఈ యొక్క చెరువు కనుక అయినట్టయితే ఇంకా పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వచ్చేదానికోసం అవకాశం ఉన్నది. దీనిని సత్వరమే పనులు ప్రారంభిస్తాం. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అధికారికంగా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది.